రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి చెందగా మరో 7 పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోగా రాజస్థాన్లో జరిగిన ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 7 దుర్మరణం పాలయ్యారు. కోరమంగళ మార్స్ వెల్ఫేర్ హాల్ వద్ద ఓ కార్ డివైడర్ను ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న 7 స్నేహితులు మృతి చెందారు. మృతుల్లో 3 అమ్మాయిలు ఉన్నారు. మృతులంతా 20 నుంచి 30 ఏండ్లలోపు వయసున్నవారే. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు పోలీసులు. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగౌర్ జిల్లాలో ట్రక్కు తుఫాను ఢీకొంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా పూర్తి వివరాలు తెలియాల్సింది. రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి చెందగా మరో 7 పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోగా రాజస్థాన్లో జరిగిన ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 7 దుర్మరణం పాలయ్యారు. కోరమంగళ మార్చ్ వద్ద వెల్ఫేర్ హాల్ వద్ద ఓ కారు డివైడర్ను ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న 7 స్నేహితులు మృతి చెందారు. మృతుల్లో 3 అమ్మాయిలు ఉన్నారు. మృతులంతా 20 నుంచి 30 ఏండ్లలోపు వయసున్నవారే. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు పోలీసులు. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగో జిల్లాలో ట్రక్కు తుఫాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.